హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా పెట్టిన ఛానల్, కొంచెం బాగా సపోర్ట్ చేయండి. అదే మీకు తెలుసు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, వీ విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఛానల్ క్రియేట్ చేశాక ఫస్ట్ ఏ వీడియో మీద, అసలు ఏ కాన్సెప్ట్ మీద చేస్తే బాగుంటుందని బాతక మరలో పడిపోయానండి. కానీ మా ఫ్రెండ్ వచ్చి ఫస్ట్ వీడియో కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా చేస్తాం, ఏలియన్స్ మీద చేద్దాం అన్నాడు. అలా అనగానే నేను టక్కని క్యాచ్ చేసి అలర్ట్ అయిపోయా, నేను కూడా చేద్దామన్నా. ఎస్, ఇవాళ మనం మాట్లాడకపోయేది ఏలియన్స్ గురించే. అనగానే స్ట్రైక్ అయ్యే విషయాలు మనందరికీ వావ్ సిగ్నల్స్, యుఎఫ్ఓ సైటింగ్ వీడియోస్, క్రాప్ సర్కిల్స్, రేడియో సిగ్నల్స్, ఎక్సెట్రా 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 ఇట్లాంటివి మన బ్రెయిన్లోకి వస్తూనే ఉంటాయి. వీటిని నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వాటి మీద ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు వాటి గురించి చాలా విషయాలు బాగానే తెలుసుంటాయి. అయితే మరి ఇప్పుడు నువ్వేం చెప్తావురా అని మీరు అడగొచ్చు. అదే తమలైన్ చూసారుగా, పాసిబిలిటీస్. అవును, ఇప్పుడు మనం పాసిబిలిటీస్ గురించే మాట్లాడుకుంటున్నాం. అసలు ఏలియన్స్ ఉన్నాయా లేవా అనడానికి పాసిబిలిటీస్ ఏంటి? ఫస్ట్లీ ఏలియన్స్ అంటే అవేవో మనకు తెలియని ఆకారాలు అన్న అసంప్షన్స్లో నుండి బయటకు వచ్చేయండి. వచ్చేసారా? ఓకే, సింపుల్గా ఏలియన్స్ అంటే మన ఎర్త్ మీద తప్ప వేరే ఎక్కడైనా ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ని ఏలియన్స్ అంటాం. అబ్బో, వీటిలో చాలా రకాలు ఉంటాయి, చెప్పుకుంటూ పోవాలి. కానీ ఒక బేసిక్ ఐడియా కోసం సైజు, కలర్, బిహేవియర్, అపియరెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వీటిని బట్టి డివైడ్ అయి ఉంటాయి. ఏలియన్స్ ఓన్లీ స్పేస్లో ఎక్కడో ఉంటాయని అనుకోవడం మన పొరపాటే. కానీ ఔటర్ స్పేస్లో లైఫ్ ఉంటుంది అని అనడానికి ఫస్ట్ పాయింట్ సైజ్ ఆఫ్ ద యూనివర్స్. మనకు తెలియదు సైజ్ ఆఫ్ ద యూనివర్స్ అని చూడ. కానీ ఒక ఎగ్జాంపుల్తో చెప్తా, ఒక పెద్ద ఓషన్ తీసుకుని మనకు ఎంతో ఓషన్ ఉంటుందా, పెసిఫిక్ ఓషన్. పెసిఫిక్ ఓషన్ తీసుకుంటే దానిలో చిన్న హైడ్రోజన్ ఆటం తీసుకున్నాం. ఆ చిన్న హైడ్రోజన్ ఆటం అంతా కూడా మనం ఈ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేసి ఉంటాం. ఓకే, తర్వాత నాకు చూసుకుంటే మార్స్. మార్స్ మన అందరికీ తెలుసు, మార్స్ని మనం రెండో ఇల్లు అంటాం, అది సెకండ్ ఎర్త్ అని అంటాం. మార్స్కి మన అట్మాస్ఫియరిక్ ఫీచర్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. దాన్ని పక్కన పెట్టేస్తే రీసెంట్గా చేసిన అబ్జర్వేషన్స్లో మూన్ అండ్ మార్స్ మీద నుండి మీథేన్ గ్యాస్ ఎగ్జేల్ అవుతుందంట అని మన స్పేస్ అబ్జర్వర్స్ చెప్పారు. మీథేన్ గ్యాస్ అసలు ఎక్కువగా లివింగ్ ఆర్గానిజమ్స్ నుండే ఎగ్జేల్ అవుతుంది. అంటే అక్కడ లైఫ్ ఉండి ఉండాలి, లేదా పాస్ట్లో అయినా లైఫ్ ఉండి ఉండాలి. ఓకే, ఇప్పుడు మన అపోలో 11 మిషన్కి వద్దాం. మీ అందరూ తెలుసుంటుంది కదా అపోలో 11 మిషన్, యుఎస్ఏకి బాగా పేరు తెచ్చిన మిషను. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ వాళ్ళ మిడిల్ ఆఫ్ ద స్పేస్ జర్నీలో వాళ్ళతో పాటు ఏదో ఒక పెద్ద స్పేస్ క్రాఫ్ట్ని చూసినట్టు చెప్పారు. అది వాళ్ళ స్పేస్ షటిల్ లాగా లేదు, ఎంటైర్లీ చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. ఈవెన్ కొన్ని ఇయర్స్ నుండి స్పేస్లో బ్లాక్ శాటిలైట్ మన సోలార్ సిస్టమ్ సరౌండింగ్స్లో తిరుగుతుందని ఒక గొప్ప ఆయన చెప్పారు. ఆ గొప్ప ఆయన ఎవరు తెలుసా? నికోలస్ టెస్లా. ఇంకా ఆయన చెప్తే అబ్బో ఇంకా న్యూస్ కన్ఫామే. మీరు మార్స్ గురించి, మీథేన్ గ్యాస్ గురించి తెలుసుకున్నాక ఓ మై ఎలన్ మస్క్ అనుకోవచ్చు మీరు. కానీ ఆ టాపిక్ వదిలేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్కి వస్తే ఆస్టెరాయిడ్స్ అండ్ మీటరాయిడ్స్. అవి ఫ్రీక్వెంట్గా ఎర్త్ మీద పడుతూనే ఉంటాయి. అంటే ఫ్రీక్వెంట్గా అంటే మన డైనోసార్ కాలం దగ్గర నుంచి చూసుకుంటే అప్పుడప్పుడు ఏదో కనిపిస్తానే ఉన్నాయండి, ఏదో మెరుపు తీగలాగా. వాటిలో కొన్నిటిని టెస్ట్ చేస్తే కొన్ని మైక్రోఆర్గి ఉన్నాయని తెలిసింది. మనందరికీ తెలుసు అసలు లైఫ్ అనేది మైక్రోఆర్గానిజమ్స్ నుంచి స్టార్ట్ అయిందని. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మూన్ అండ్ మార్స్. ఇప్పటి వరకు హ్యూమన్స్ మార్స్ని కానీ మూన్ని కానీ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయనే లేదు. మార్స్లో బంకర్స్ ఉన్నాయని, వాటిలో ఏవో లైఫ్ ఉండొచ్చని చాలామంది స్పేస్ అబ్జర్వర్స్ అస్యూమ్ చేసి చెప్తున్నారు. కానీ పాస్ట్ హిస్టరీ దానిలో చూస్తే మన దగ్గరికి ఆల్రెడీ ఏలియన్స్ వచ్చి వెళ్ళారని, మన ఓల్డ్ హెవీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా లైక్ పిరమిడ్స్, వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారని చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. అసలు నన్ను అడిగితే ఈ పిరమిడ్స్ని, మయాన్ సివిలైజేషన్ని, ఈజిప్ట్ అండ్ యుఎస్ఏని గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఏలియన్స్ మ్యాటర్ ఏంటో మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నా ఒపీనియన్ ఎందుకులే కానీ దాని పక్కన పెడతాం. ఇంకా స్పేస్ వదిలేసి ఎర్త్ పైకి వద్దాం. ఎర్త్ మీద ఏలియన్స్ అనే టాపిక్ రాగానే మనందరికి గుర్తు వచ్చే టాపిక్ ఏంటండి, ఒక కంట్రీయే గుర్తొచ్చింది, అదే మన ట్రంప్ బాబాయ్ది యుఎస్ఏ. యుఎస్ఏలో ఏరియా 51. ఇప్పుడు వాటి గురించి వద్దులే కానీ ఏరియా 51లో పనిచేసిన కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం, అదే ఎంప్లాయీస్. వాళ్ళందరూ చనిపోయే ముందు వాళ్ళు పనిచేసింది ఏలియన్స్తో అని,
ఏలియన్స్ అక్కడికి వస్తూ పోతూ ఉంటాయని, అందువల్లే ఆకాశంలో వింత వింత సౌండ్లు వస్తున్నాయని. సౌండ్స్ అంటే గుర్తొచ్చింది కొంపదీస్ మన మన బెంగళూరులో వచ్చిన సౌండ్స్కి రీజన్స్ వీళ్ళేనా ఏంటి? కాదు కదా, ఏమో విచ్ టిక్ టు ద సబ్జెక్ట్. తర్వాత వాళ్ళు అక్కడ క్రాష్ అయిన ఏలియన్ స్పేస్ షిప్స్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళ టెక్నాలజీస్ని తెలుసుకుంటున్నామని చెప్పారు. చెప్తే చెప్పారు కానీ చనిపోయే ముందు ఎందుకు చెప్తున్నారు? మీరే ఆలోచించండి, మీరు ఆలోచించండి. సరే, నేను ఈ గ్యాప్లో ఇంకో నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒక క్రేజీ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు చూస్తున్నారే ఒక అబ్బాయి, ఈ అబ్బాయి ఎవరో అనుకుంటున్నారు. ఈ అబ్బాయి ఒక రష్యన్. ఇతను ఇంతకుముందు జన్మలో మార్స్లో పుట్టాడని తన పేరెంట్స్తో చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇలా న్యూస్ వైరల్ అయ్యి ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు. దానిలో అతను మార్షియన్ అని, అక్కడ పీపుల్ హ్యూమన్స్ కంటే 5 అడుగులు పెద్దగా ఉంటారని, వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటారని చెప్తున్నాడు. వాళ్ళ ప్లానెట్లో న్యూక్లియర్ వార్ లాంటిది ఏదో జరిగిందంట. పాపం సగానికి సగం మంది చనిపోయారంట. అక్కడ మిగతా వాళ్ళు బంకర్స్లో లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారని అంటున్నాడు. మరి నువ్వు ఎర్త్ మీదకి ఎట్లా వచ్చావు అబ్బాయి అని క్వశ్చన్ చేస్తే, నేను ఎర్త్ మీదకి మాకు సూటబుల్గా ఉంటుందో లేదో అని చూడటానికి బయలుదేరాను. అలా నేను బయలుదేరిన ప్లేన్ క్రాష్ అయిపోయి ఇక్కడ నేను హ్యూమన్గా పుట్టాను అంటున్నాడు. ఇంకా ఎర్త్ మొత్తం నాశనం అవ్వడానికి కారణం న్యూక్లియర్ వారే అని ఆ పిల్లోడు న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సరే, ఈ మధ్య ఏం చేస్తాం, పిల్లలకు బాగా ఇమాజినేషన్ పవర్ ఎక్కువ అయిపోయింది. నిజమేనంటారా? ఏమోలే. సరే, లాస్ట్ వన్. ఏలియన్స్లో కొన్నిటికి సూపర్ పవర్స్ ఉన్నాయని, అవి మన పక్కనున్నా మనం చూడలేము అనే థియరీస్ కూడా ఉన్నాయి. ఇంకా వాటికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కూడా మారిపోతాయి. అంటే ఈవెన్ హ్యూమన్స్లా కూడా మారిపోగలవు. అదే చిన్నప్పుడు మన ఫేవరెట్ షోస్ ఉన్నాయి కదా, అదే డ్రాగన్ బాల్స్. ఇంకా ఎక్స్మెన్ సిరీస్లో అయితే వీళ్ళకి ఏకంగా మ్యూటెంట్స్ అనే పేరు పెట్టేశారు. ఓకే, వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటాం అంటుంది, కానీ వీళ్ళ పవర్స్ని బట్టి మన పక్కన ఉన్నా కూడా మనం చూడలేమని థియరీస్ అయితే అప్పుడు చాలా ఉన్నాయి. ఇంకా వాటికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కూడా మారిపోతాయి. అంటే ఈవెన్ మనలా కూడా మారిపోవచ్చేమో. కొంపలేదు మా ఫ్రెండ్ ఏలియనే అంటారా? అసలు వాడికి ఎందుకు వచ్చింది ఈ టాపిక్ గురించి? నేను ఆ డౌట్ గురించి తెలుసుకునే పనిలో ఉంటాను. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లాస్ట్ టైం చూసినందుకు మీకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, అండ్ ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీకున్న ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏదైనా వీడియో కావాలనుకుంటే దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, అండ్ బాగా షేర్ చేయండి వీడియోని. ఓకే, బాయ్.